టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఇంకొక పక్క ఎస్సీలపైన దాడులు జరిగాయి. గురుజాల్లో విక్రమ చంపేశారు. చీరాల్లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాస్క్ పెట్టుకున్నాడని చంపేశారు. ఇంకొక పక్క పొంగునూరులో ఓం ప్రకాష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిని విమర్శించారు, అతను చంపేశారు. ఇంతవరకు కాల్ డేటా బయట తిప్పే పరిస్థితి లేదు. పీసీలపైన దాడులు అచ్చెంనాయుడు మొదలుకొని, అదే మరిగా ఈరోజు చూస్తే కొల్లు రవీంద్ర మొదలుకొని ధర్మవరంలో, మాచర్లలో, ఇంకో పక్క మంగళగిరిలో పెద్ద ఎత్తున దాడులు జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా మైనారిటీస్ పైన చూస్తే అబ్దుల్ సలాం గాని, ఇంకొక పక్క అబ్దుల్ సత్తార్ కూతురి పైన లైంగిక వేధింపులు కానీ, ఇంకొక పక్క చూస్తే నిన్నే సలీం అనే వ్యక్తి కత్తితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నా. మీ అరాచకాలకి అడ్డు ఆపు లేదా అని క్వశ్చన్ చేస్తున్నా. ఇంకొక పక్క ఇవే కాదు, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ ఇష్యూస్ అన్ని చూస్తామంటే ఈ ముఖ్యమంత్రి ఒకటే అనుకుంటున్నాడు, మేమేమి చేసినా జరిగిపోతుంది, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మాకు పోలీసు వ్యవస్థ ఉంది అడ్డంగా, పోలీసులతో వేధిస్తామని చెప్పి దౌర్జన్యంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరినీ కోరుతున్నా, ఏదైతే ఈరోజు స్నేహలత తల్లి చెప్పిందో ఇది మన పిల్లలకు కూడా వాస్తవం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఎవరికో జరిగిందని మీరు అనుకుంటున్నారు, అది మనకు కూడా జరిగితే అప్పుడే మనకు దీని యొక్క ప్రభావం అర్థమవుతుంది. దానికి ఏమాత్రం కూడా అశ్రద్ధ వద్దు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, ఆడబిడ్డల శీలానికి మానానికి ఏమాత్రం లెక్క లేకుండా ఎవడేం చేసినా పర్వాలేదని దీంతో వాళ్ళ మనుషుల్ని కాపాడుకోవడానికి పోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, ఆ రోజు రాజమండ్రిలో 17 ఏళ్ల మైనర్ బాలిక 12 మంది గ్యాంగ్ రేప్ చేసినప్పుడు నువ్వు కానీ దిశా చట్టాన్ని అమలు చేయగలిగి ఉండి, లేకపోతే ఉండే చట్టాలతోనే వాళ్ళకి కానీ ఉరి శిక్ష చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదే నేను అడిగింది ఈవిడ స్నేహలత తల్లి. నాకేమొద్దు, నా కూతురికి అన్యాయం జరిగింది, చెప్పింది, బాధపడింది, నేను పోలీసులకు చెప్పాను, లెక్క లేకుండా పోయింది, కడాను నా కూతురు చనిపోయింది. కనీసం వీళ్ళు పిలిపించి వాళ్ళ మందలించుంటే, గట్టిగా హెచ్చరించుంటే నాకు ఇది జరిగేది కాదు. కనీసం వాళ్ళకు రిసీవ్ చేయండి, లేకుంటే చంపేయండి. బాధ, ఉక్రోషం, ఆవేదన కన్నా బిడ్డ మీద ఉండే ప్రేమ మీకు అది లేదు. నేను అడుగుతున్న ఇంత జరిగితే మీరు పులివెందల్లో ఉన్నారు, పులివెందల్లో ఉండే వ్యక్తికి అనంతపురం కనపడలేదని అడుగుతున్నా. మీ విమానాలు ఏమైనాయి, మీ హెలికాప్టర్లు ఏమైనాయి, పోవడానికి మీకు సమయం లేదా, ఎందుకు పోలేదని అడుగుతున్నా. మీకు మీ ప్రభుత్వానికి మానవత్వం లేదు, మనుషుల్ని మనుషులుగా మీరు చూసే పరిస్థితులు లేరు. నేరాలు ఘోరాలు చేయడంలో తిట్టలు కాబట్టి ఏం చేసినా మళ్ళా కుక్కలకు మారిగా బిస్కెట్ వేస్తే మన వెనక ఉండిపోతారు ప్రజలని. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏదైనా పర్వాలేదు జరుగుతుంది, డబ్బులతో మేనేజ్ చేస్తాం, రాష్ట్రాన్ని దోచుకుంటాం, మళ్ళా డబ్బులు ఖర్చు పెడతాం, మళ్ళా అధికారంలోకి వస్తామని ధీమాతో మీరు ముందుకు పోతున్నారు. ఇది సమాజ వినాశనానికి. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రిని కోరుతున్నా, ఆడబిడ్డలుండే తల్లి తండ్రులే కాదు, మీకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచించాలి, ఏంటి ఘోరాలు, ఏంటి పరిస్థితులు. పేపర్ చూస్తే భయం వస్తుంది, జరిగే సంఘటనలు చూస్తే భయం వస్తుంది. నిన్న స్నేహలతను చంపేసి ఉద్యోగం కోసం పోతే అమ్మాయిని వెంటాడి వెంటాడి చంపేసి కాలుస్తారా మీరు?
ఎంత దుర్మార్గం అండి, ఎంత కండకావరం అండి. ఇప్పటికి భయం ఉందండి లా అండ్ ఆర్డర్ అంటే. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఉంది, ఉంటే ఇలాంటి వాళ్ళు తెగ ఇస్తారా? నేను అందుకే మొదటి రోటి నువ్వు చెప్తున్నాను. ఈరోజు పోలీసు వ్యవస్థ ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతుందో, రాజకీయ కక్షల కోసమే పోలీసు వ్యవస్థను ఎప్పుడైతే ఉపయోగిస్తారో, ఎవరైనా ప్రజలకు ఏదైనా బాధ ఉంటే చెప్తే వాళ్ళ మీద కావాలని దాడులు చేయడం మొదలు పెడతారో, అప్పుడే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది, చేటు జరుగుతుంది. ఇది మంచిది కాదు. వ్యవస్థల్ని ఎన్నో సంవత్సరాలుగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక బాధ్యతతో జవాబుదారితనంతో పైకి తీసుకొచ్చారు. అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దండి, కుప్ప కూల్చదని చెప్పాం. కోర్టులో ఈ విషయాలు చెప్తే వాళ్ళపైన దాడులు చేస్తారు. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య చేసి అది హార్ట్ అటాక్ అని చెప్పిన రోజే మీరు ఒక ఫేక్ వ్యక్తిని తెలిపోయింది. మీ పేపర్లో ఇది చేశారు. కడాయన ఆయన కుమార్తె గట్టిగా పట్టుబట్టి సిబిఐ ఎన్క్వైరీకి ఇప్పించింది. ఆ సిబిఐ ఎన్క్వైరీలో ఉంటే నువ్వు ఢిల్లీకి పోయి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి 24 గంటల ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు ప్రయత్నం చేయాలా? మీరు రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టారు, పిల్లల భవిష్యత్తు గాలికి వదిలిపెట్టారు, మహిళల రక్షణ గాలికి వదిలిపెట్టి మీ స్వార్థం కోసరం, మీ స్వప్రయోజనాల కోసరం, మీ డబ్బుల వ్యామోహంతో డబ్బులు సంపాదించడం కోసం మీరు ముందుకు పోతున్నారు తప్ప ఇంకోటి కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఎవరన్నా పోజిషన్ మాట్లాడితే బయట రాలేదు. ఈరోజు మీరు చూశారు ఇంత ఘోరాతి ఘోరమైన సంఘటన జరిగితే మళ్ళా కావాలని పోయి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి పైన దాడి చేస్తారు అంటే ఏంటి? ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలి. అదే మారిగా సర్దార్ గౌతమ్ అచ్చన్ వెనుకబడిన నాయకుడు, వెనుకబడి తరగతి తెలిపి ఒక బ్రహ్మాండంగా స్ఫూర్తి ఇచ్చిన నాయకుడు, పోరాటాలు చేసిన నాయకుడు, ఒక ఆదర్శవంతమైన నాయకుడు. అలాంటి నాయకుడిని విగ్రహం పెడితే కొట్టేస్తామంటే యాక్షన్ లేదా? ఇదేనా మీరు వెనుకబడిన వర్గాలకు ఇచ్చే గౌరవం అని అడుగుతున్నాను. మీరంతా నేరస్తులు కాబట్టి, గౌడని కట్టిన నేరస్తులు కాబట్టి ఉగ్రవాదులు మరి మీరు తయారవుతారా? మీరు తయారైతే పర్వాలేదు, కింది వాళ్ళు కూడా తయారు చేస్తారా? మీరు అక్కడ జిల్లాలు దీనిపైన అజిటేషన్ చేస్తే, ఆందోళన చేస్తే, నిరసన తెలియజేస్తే ఉక్కు పాదంతో ఇంట్లో నుంచి బయట రానివ్వకుండా అడ్డుకుంటారా? మీరు ఏమనుకుంటున్నారు అంటే మొత్తం సమాజం కోసం పనిచేసిన నాయకుల యొక్క విగ్రహాలు పగలగొట్టేసి రౌడీలు నేరస్తులు వీళ్ళ విగ్రహాలు